మీ శక్తిని మీరు నమ్మకపోతే సాధించేది ఏమీ ఉండదు. సింహం అనేది సాహసానికి మారుపేరు. కానీ ఒక సింహం నాలుగు గొర్రెల మధ్య పెరిగితే తప్పకుండా కొన్నాళ్లకు సింహం కూడా గొర్రెలాగే మారిపోతుంది. తన శక్తిని సాహసాన్ని మరిచిపోయి గొర్రెల మధ్యనే మరొక గొర్రెలాగా సింహం కాలం గడిపేస్తుంది. మీరు కూడా ఇలాగే నలుగురు మూర్ఖులు నలుగురు బలహీనుల మధ్య గనక చేరితే తప్పకుండా బద్ధకం బలహీనత ఆవహించి మీ శక్తిని మీరే మరిచిపోవటం ఖాయం. అందుకే జాగ్రత్త పడండి. మీ లోపల బలహీనత నింపే ఏ వ్యక్తిని శక్తిని దగ్గరికి నమ్మి రానివ్వకండి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో మీ శక్తిపై మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. ఇందుకోసం మీరు నమ్మకం పెట్టుకోవాల్సింది ఒక్కటే. ఏదైనా మీరు అనుకున్నవి సాధించగలిగే శక్తి మీ లోపలే ఉంది, మీతోనే ఉంది, మీలోనే ఉంది.